నమస్తే అలర్టీ వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. వేములవాడ పట్టణంలో వినాయక నిమజ్జనం, పోలీసుల బందోబస్తు. సిరిసిల్ల పట్టణంలో వినాయక నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో వినాయక నిమజ్జనం. ముస్తాబాద్ మండల కేంద్రంలో మాతృశ్రీ ఫంక్షన్ హాల్లో 1989-90 సంవత్సరంలో 10వ తరగతి విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 31 సంవత్సరాల క్రితం చదువుకున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆనందంగా గడిపారు. వివిధ రంగాల్లో స్థిరపడిన వారి కుటుంబ పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. అందరూ కలిసి ఆటా పాటలతో ఆనందంగా గడిపారు. ఒకే వేదికపై చేరి చదువుకున్న రోజుల్లోని జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తమకు విద్యను బోధించిన గురువులు మల్లేశం రాజేందర్ శేఖర్, శశిధర్ చంద్రమౌళి, దేవదాస్ చిన్నరాములు, మురళీధర్ రాజులకు శాలువాలు కప్పి జ్ఞాపికలను అందజేసి సన్మానించారు. తమ ఎస్ఎస్సీ బ్యాచ్లో ఉన్నత స్థానంలో ఉన్న పదవులు పొందిన ఎంపీపీ జనగామ శరత్రావు తోటి మిత్రులు సన్మానించారు. కార్యక్రమంలో జనగామ శరత్రావు, దేవేందర్ కాసిం కొండల్ రెడ్డి, రాజు హమీద్, రమేష్, రవీందర్ రెడ్డి, బాలకిషన్, చంద్రం, బాల రాజేందర్ రెడ్డి, కనుకయ్య తదితరులు పలువురు పాల్గొన్నారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ తలపెట్టిన సంగ్రామ పాదయాత్రను ఈ నెల 24న ముస్తాబాద్ మండలంలో పాదయాత్రను విజయవంతం చేయాలని బీజేపీ మండల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ముస్తాబాద్ మండలంలో జరిగే బండి సంజయ్ పాదయాత్రకు సంబంధించి ఏర్పాట్ల కోసం బీజేపీ ముస్తాబాద్ మండల కార్యకర్తల సమావేశం స్థానిక రైతు ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం, జిల్లా ఇన్ఛార్జ్ మోహన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గోపి, యాత్రా ప్రముఖ్ కటకం శ్రీధర్ పంతులు హాజరై ప్రజా సంగ్రామ యాత్ర ముస్తాబాద్ మండల చీకోడ్ మొరియపల్లి, ముస్తాబాద్ పోతగల్, గన్నవానిపల్లి, సేవాలాల్ తాండా మీదుగా సాగుతుందని, కావున మండల కార్యకర్తలు యాత్రను విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయ మాట్లాడుతూ ముఖ్యమంత్రిని తిట్టినట్టు, అయితే రాజద్రోహం కింద కేసు పెడతామని అనడం విడ్డూరమని, గతంలో ఉద్యమ కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పటి ప్రభుత్వాలను ఎన్ని తిట్టారని వారు విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. పార్లమెంట్ బార్డర్ కూడా, జిల్లా బార్డర్ ప్లస్ పార్లమెంట్ బార్డర్ నార్మల్ లోపల అక్కడ మొత్తం పార్లమెంట్ సంబంధించినటువంటి నాయకత్వము, ముఖ్యమైనటువంటి కార్యకర్తలందరితో పాటు అక్కడ ఎదుర్కొనేటువంటి కార్యక్రమం, అంటే రిసీవ్ చేసుకునేటువంటి కార్యక్రమం ఉంటుంది అక్కడ పార్లమెంటు పక్షాన. గబ్బిరూపట మండలం మొదలు అది అయితే అక్కడి నుంచి టూర్ ప్రోగ్రామ్ తెలుసు. ఇప్పుడు గబ్బిరూపట టు ముచ్చర్ల, ముచ్చర్ల నుంచి చీకోడు, చీకోడు నుంచి మొరాయపల్లి, మొరాయపల్లి నుంచి ముస్తాబాద్ లోపల బహిరంగ సభ ఏర్పాటు ఉంటుంది. దానికి సంబంధించినటువంటి వివరాలు అన్నీ కూడా మండల అధ్యక్షులు మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ఇస్తారు. అయితే ఇవాళ పాదయాత్ర గురించి మీరు బహుశా అందరూ రాష్ట్రంలో గమనిస్తూ ఉన్నారు, ఎక్కడ జరుగుతూ ఉన్నదని విపరీతమైనటువంటి జనం యొక్క స్పందన ఉంది. 7 సంవత్సరాలు అధికారంలో ఉండి తెలంగాణ పేరు మీద తెలంగాణని దోచుకోవడానికి తప్ప ఈ ముఖ్యమంత్రి కానీ, ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే కానీ, లేకుంటే పక్క నియోజకవర్గం లోపల ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం వెంకట్రావుపల్లి గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో 5 రోజుల క్రితం నీరటి ఎల్లయ్య అనే వ్యక్తి అకాల మరణం చెందడంతో ఆ నిరుపేద కుటుంబానికి గ్రామ ఉప సర్పంచ్ పెంజర్ల తిరుపతి రెడ్డి మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి తన వంతు మృతుని కుటుంబానికి 50 కిలోల బియ్యం అందజేశారు. గ్రామ సర్పంచ్ అగ్రహారం లక్ష్మణ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ నిరుపేద కుటుంబానికి తిరుపతి రెడ్డి 50 కిలోల బియ్యం ఇవ్వడం అభినందనీయమని, వారితో పాటు గ్రామంలో మండలంలో నాయకులు ఎవరైనా ముందుకొచ్చి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని, ఆర్థిక సాయం అందజేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అగ్రహారం లక్ష్మణ్, ఉప సర్పంచ్ తిరుపతి రెడ్డి, వార్డు సభ్యులు ఎల్లం, చిగురు నరేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఐదు రోజుల క్రితం వెంకటపల్లి గ్రామంలో నిరుపేద కుటుంబమైన నీరటి ఎల్లయ్య, గంగవ్వ ఎల్లయ్య చనిపోవడం జరిగింది. ఇద్దరు వికలాంగులు, వారికి ఈరోజు 50 కిల బియ్యం ఇవ్వడం జరిగింది. వచ్చి వాళ్ళను ఆదుకోవాలని కోరుకుంటున్నాము. ఈరోజు మా గ్రామంలో నీరటి ఎల్లయ్య, గంగవ్వ అనే దంపతులలో నీరటి ఎల్లయ్య మరణించడం ఈరోజుకు 5 రోజులు అవుతుంది. చాలా బాధాకరమైన విషయం. వారు చాలా నిరుపేద కుటుంబము. నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవడానికి యువకులు కానీ, యూత్ తరఫున కానీ, మా గ్రామంలో ఎవరైనా సరే తగిన సహాయం చేయాలని ఈరోజు మన ఉప సర్పంచ్ గారు తన వంతు సహాయంగా 50 కిలోల బియ్యం ఇవ్వడం జరిగింది. దాన్ని నేను హర్షిస్తున్నాను. అదేవిధంగా ఎవరు మానవత్వం చూపించుకున్నా కానీ ఇచ్చి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ప్రతి ఒక్కరికి నా పిలుపుగా భావిస్తున్నాను. వెంకటరూపల్లి గ్రామంలో నీరటి ఎల్లయ్య అనే ఒక వృద్ధుడు మరణించడం జరిగింది మొన్న. అయితే ఆ కుటుంబానికి మా గ్రామ ఉప సర్పంచ్ అయినటువంటి తిరుపతి రెడ్డి గారు 50 కిలోల బియ్యం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ మండలంలో ఉన్న పెద్ద పెద్ద నాయకులు ఈ నిరుపేద కుటుంబాన్ని ఆదుకొని అండగా నిలబడి మా ఆదరణ పొందాలని కోరుకుంటూ ఉన్నాం. మా యూత్ తరఫున తిరుపతి రెడ్డి గారికి అభినందనలు తెలుపుతున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో సందడి వాతావరణం నెలకొంది. 9 రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథులందరూ నిమజ్జనానికి క్యూ కడుతున్న పరిస్థితి నెలకొంది. పట్టణంలో ఎక్కడ చూసినా సందడి కనిపిస్తుంది. వందల వేల సంఖ్యలో భక్తులు గణనాథుల నిమజ్జనానికి తరలివస్తున్నారు. గుడి చెరువు దగ్గర కోలాహలం నెలకొంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన వినాయకుడి నిమజ్జనోత్సవం శనివారం వైభవంగా నిర్వహించారు. వినాయకుడికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అందంగా అలంకరించిన వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఊరేగించారు. రాత్రి ఆలయ ధర్మగుండంలో అధికారులు, అర్చకులు, భక్తులు కోలాహలం మధ్య నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, ఎస్పీఎఫ్ సిబ్బంది, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. Thank you.
వేములవాడ పట్టణంలోని తెరాస పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు పుల్కం రాజు ప్రత్యేక పూజలు నిర్వహించి వినాయకుని డప్పు చప్పుల మధ్య నిమజ్జనానికి తీసుకెళ్లారు. అనంతరం వారు మాట్లాడుతూ వేములవాడ పట్టణాన ప్రజలపై వినాయకుడి ఆశీస్సులు ఉండి పాడి పంటలు బాగా పండాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మధు రాజేందర్, మాజీ సెస్ డైరెక్టర్ రాజు, కౌన్సిలర్లు యాచమనేని శ్రీనివాసరావు, మారం కుమార్ మహేష్, తెరాస నాయకులు గూడూరి మధు, అజయ్, శ్రీకాంత్, సత్యనారాయణ, రాము తదితరులు పాల్గొన్నారు. పూజలు నిర్వహించుకొని మరి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ పట్టణ ఆధ్వర్యంలో మరి ఘనంగా ఒక నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మున్సిపల్ వైచర్మన్ గారు, కౌన్సిలర్లు, అదేవిధంగా పార్టీ సీనియర్ నాయకులు, అదేవిధంగా మాజీ డైరెక్టర్ రామతీ రాజు గారు, ఏఎన్సీ డైరెక్టర్ తిమ్మమ్మ గారు పేరు పేరున అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞత చేస్తున్నాం. అదేవిధంగా వేములవాడ పట్టణంలో ఈ యొక్క ఘనంగా తొమ్మిది రాత్రులు నిర్వహించిన గణేశుడు మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ సుఖంగా ఉండాలని చెప్పి ఆయన అర్థం ఉండవండి. ఈ కరోనా మహమ్మారి నుంచి మరి తెరగొట్టి మరి రాబోయే రోజులలో మంచి భవిష్యత్తు, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించిన విఘ్నేశ్వరుని కోరుకుంటూ మరి అదే విధంగా వేములవాడ శాసన సభ్యులు రమేష్ గౌడ్ కర్నూలు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞత చేస్తున్నాం. టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ వినాయక నవరాత్రోత్సవంలో భాగంగా మొదటి నుంచి ఇప్పటి వరకు ఈ వినాయక చవితి నిమజ్జనానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ, అలాగే మా వేములవాడ నియోజకవర్గ తరఫున, ఎమ్మెల్యే గారి తరఫున, మా టీఆర్ఎస్ పార్టీ అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరం కూడా మంచిగా నిమజ్జనం చేసుకొని అందరం బాగుండాలని చెప్పేసి అనుకుంటున్నాము. తిప్పాపూర్లోని ఆటో యూనియన్ అధ్యక్షులు సంద్రగిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అనంతరం వినాయకుడిని నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో ఆటో యూనియన్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ విఘ్నేశ్వర స్వామి నవరాత్రోత్సవాలు పూర్తి చేసుకొని నేడు నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని వేరళ పట్టణంతో పాటు అనేక గ్రామాల్లో ఎక్కువ సంఖ్యలో ఈరోజు మన నిమజ్జనోత్సవం చేస్తున్నటువంటి సందర్భంలో ఆ విఘ్నేశ్వరుని నేను ఈ సందర్భంగా ఆటో యూనియన్ ఆధ్వర్యంలో వేరళ పట్టణంలో మరి అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస గౌడ్ ఆధ్వర్యంలో నెలకొల్పినటువంటి మంటపంలో ఆ విఘ్నేశ్వరుని మరి ప్రత్యేకంగా దర్శించుకొని పూజించుకొని మరి అన్ని దానాల్లో కన్నా మిన్న అన్నదానం ఈరోజు ఇక్కడ చేస్తున్న సందర్భంలో అన్నదాన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించి ఆ స్వామివారిని వేడుకుంటున్నాం. ప్రతి ఏటా ఈ విఘ్నేశ్వర నవరాత్రోత్సవ సందర్భంగా వేనల పట్టణంతో పాటు ఆయా గ్రామాల్లో నెలకొల్పినటువంటి నిర్వాహకులు, నెలకొల్పినటువంటి ఆ విఘ్నేశ్వరులు అందరూ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా నిమజ్జన సందర్భంగా వేడుకోవడం జరుగుతూ ఉంది. మరి చక్కటి వర్షాలు సమృద్ధిగా ప్రతి ఏటా పడి పాడి పంటలు బాగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖసంతులతో ఆయురేగంతో అర్షాలతో ఉండాలని చెప్పండి. ఎలాంటి విఘ్నాలు కూడా ఏ కుటుంబానికి తలెత్తకుండా ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆనందమైన జీవితంతో, సుఖమైన జీవితంతో మరి ముందుకు సాగే విధంగా విఘ్నేశ్వరుడు ఆశీర్వాదం ఉండాలని చెప్పిన సందర్భంగా ఆ విఘ్నేశ్వరుని ప్రార్థిస్తూ మరి ఈయన నిమజ్జనోత్సవ కార్యక్రమం వేములవాడ ప్రజలంతా సుఖ సంతోషంగా ఉంటారు. ఈ కరోనా సుఖం పోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి భక్తి శ్రద్ధలతోని వినాయకుడు నిబంధన చేయాలని వినాయక
నిరాహకులకు తెలియజేస్తున్నాం. అలాగే పోలీస్ సూచనలను కూడా పాటిస్తాం. 12 గంటల వరకు నిబంధన చేస్తున్నామని తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా దసరా పండుగ సందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన ఊరి ఊరికో జమ్మి చెట్టు గుడి గుడికో జమ్మి చెట్టు కార్యక్రమంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక గుడి ఆవరణంలో జడ్పీటీసీ కత్రపాక ఉమాకొండయ్య ఆధ్వర్యంలో జమ్మి చెట్టును నాటారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ ఉమాకొండయ్య మాట్లాడుతూ ఎంపీ సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టిన ఊరు ఊరుకో జమ్మి చెట్టు గుడి గుడికో జమ్మి చెట్టు కార్యక్రమంలో భాగంగా జమ్మి చెట్టు నాటడం సంతోషంగా ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర వృక్షం జమ్మిని ప్రతి ఊర్లో ప్రతి గుడిలో నెలకొల్పాలనే ఉద్దేశంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ చేపట్టిన కార్యక్రమం అద్భుతమని అందరూ గుడి వద్ద నాటాలని విజ్ఞప్తి చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో వైఎస్ఎంపీపీ నాగయ్య, చిక్కాల సుధాకర్ రావు, వద్దల మహేందర్, అనుమల భాస్కర్, ఆకుల కరుణాకర్, సారంపెళ్లి కమల్, సందుల దేవయ్య, నారాయణ రెడ్డి, అనుమల దేవయ్య, కత్తిరపాక శ్రీనివాస్ మరియు టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. కొడిమియాల్ మండలం కోనపూర్ గ్రామం వద్ద కోళ్ల వ్యాన్ ఢీకొని కోనపూర్ గ్రామస్తుడు మృతి చెందగా నష్టపరిహారం కోసం పూడూరు గ్రామం రోడ్డు వద్ద ధర్నాకి దిగడానికి రాగా ఆ వీడియోలు తీసిన రాజ్ న్యూస్ రిపోర్టర్ రఫీపై చేయి చేసుకున్నారు మాల్యాలయ ఎస్ఐ. అట్లా పద్ధతి కాదు సార్, ఇప్పుడు మీరు అట్లా ఏదో చాలా తప్ప, మీరు మీరు చాలా తప్ప, మీరు ఆయన చెప్తుండే ఆల్రెడీ చెప్తుండు సార్, చెప్పాక కూడా మీరు ఎట్లా అవుతారు సార్? మీరు మీరు ఎట్లా అవుతారు సార్? మీరు తెలుసుకున్నప్పుడు మీరు ఎట్లా అవుతారు? మళ్ళా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల ఉపాధ్యక్షులు సుడిది రాజేందర్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. నిన్న ఎల్లారెడ్డి మండలంలో ఏదైతే అందే సుభాష్ ఉన్నాడో మరి మా అధ్యక్షుడైన పిసిసి రేవంత్ రెడ్డి గారు, మరి మా ఏఐసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీ గారిని, మరి రేవంత్ రెడ్డి గారిని నాలుకే కోస్తా అని చెప్పేసి ఇష్టమున్నట్టు అందే సుభాష్ మాట్లాడడం జరుగుతుంది. మరి నిజంగా కూడా మేమనుకుంటే కూడా మరి కేటీఆర్ నాలుక పోస్తామని చెప్పేసి, కేసీఆర్ నాలుక పోతామని చెప్పేసి, ఇక్కడ ఎవరెవరైతే పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నారో టీఆర్ఎస్ నాయకులందరినీ కూడా వాళ్ళ నాలుక కూడా మేము పోతామని చెప్పేసి మేము కూడా చెప్పచ్చు, కానీ మాటలు మాట్లాడు కాదు. నిజంగా ఒక పార్టీ అంటే ఒక సంస్కారవంతంగా మాట్లాడడం నేర్చుకోవాలి. వాస్తవంగా ఇచ్చి గౌరవం అనేది ఇచ్చి పుచ్చుకునేటట్టు పార్టీలకు ఉండాలి. నాలుక కోస్తా, నేను నాలుక కోస్తా, నేను ముగ్గు నీ ఎందుకలు కడిగేస్తా, ఇది కాదు. మరి నువ్వు ఒక మార్కెట్ కమిటీ చైర్మన్ చేసినావు, ఒక సర్పంచ్ చేసినావు, మరి ఇవన్నీ చేసినావు నేను మరి నువ్వు ఒక నీ నోరు అడ్డు అదుపులో పెట్టుకొని వాస్తవంగా సుభాష్ గారు, అంతే సుభాష్ గారు, మీరు నిజంగా మీరు నోరు అదుపులో పెట్టుకొని మాటలు మాట్లాడవలసిందిగా చెప్తున్నాను. మరి మీరు ఇట్లా ఈ పూర్తిగా కూడా ఇలా దిగజారి మాట్లాడుతుండు అందే సుభాష్ అని చెప్పేసి అంటే ఆయనకి ఎంపీపీ సీట్ ఇస్తామని చెప్పేసి స్వయంగా మినిస్టర్ గారు మన మాజీ ఎంపీ వినోద్ కుమార్ గారు ఎంపీపీ సీట్ ఇస్తామంటే కూడా ఇలా
కూలీ పెంచాలని గార్మెంట్ కార్మికులు చేస్తున్న సమ్మె నాలుగో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా సిఐటియూ జిల్లా ఉపాధ్యక్షులు మోసం రమేష్ మాట్లాడుతూ గార్మెంట్ కార్మికులు నాలుగు రోజుల నుండి సమ్మె చేస్తున్నా కూలీ పెంచేందుకు యాజమాన్యాలు ముందుకు రాకపోవడం దుర్మార్గమని, ఇప్పటికైనా యజమానులు మొండి వైఖరి వీడి కార్మికుల కూలీ పెంచేందుకు ముందుకు రావాలని, లేకుంటే గార్మెంట్ యజమానులపై కనీస వేతన చట్టం కింద లేబర్ ఆఫీసులో కేసులు నమోదు చేస్తామన్నారు. అదేవిధంగా గార్మెంట్ కార్మికులు చాలా సంవత్సరాలుగా సరైన ఉపాధి లేక యజమానులు కూలీ పెంచక శ్రమదోపిడీ గురవుతున్నారని, చాలీ చాలని వేతనాలతో పనిచేస్తూ వారి కుటుంబాలను పోషించుకోలేక చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుందని, కావున ప్రభుత్వం పవర్లూమ్ కార్మికులకు శాశ్వత ఉపాధి కల్పించడంలో భాగంగా ప్రవేశపెట్టిన వర్కర్ టు ఓనర్ పథకం మాదిరిగా గార్మెంట్ కార్మికులకు కూడా శాశ్వత ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వ పరంగా పెద్దూరు శివార్లో నిర్మిస్తున్న అపరల్ పార్క్లో షెడ్లు నిర్మించి కుట్టుమిషన్లు అందించి ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ, గార్మెంట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు బత్తుల రమేష్, కార్యదర్శి జిందం కమలాకర్, తిరుపతి వెంకటేశం, రవి, రాజు, అశోక్, రమేష్, రాజన్, విఠల్ తదితరులు పాల్గొన్నారు. శ్రమ చేయించుకుంటూ పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడతా ఉన్నారు. మరి ఇతర ప్రాంతాల్లో ఎక్కువ కూలీ కార్మికులకు పొందుతా ఉన్నా కూడా ఇక్కడ సిరిసిల్లలో పనిచేసే కార్మికులకు పదేళ్ళ సంది కూలీ పెంచకుండా మరి వాళ్ళతో శ్రమతో పెంచుకుని చాలా అతి తక్కువ వేతనతో పనిచేసుకోవడం జరుగుతూ ఉంది. మరి దా ఈ యజమానుల బంధ కబంధ ఆస్తాలను చల్లి ఈ కార్మికులను విముక్తి చేయాలని మేము కోరుతా ఉన్నాం. వాళ్ళను ఈ యజమానుల నుంచి విముక్తి చేయాలంటే ఇక్కడ మన ప్రభుత్వం నిర్మిస్తున్నటువంటి అపేర్ పార్కులో ప్రతి గార్మెంట్ కార్మికుడికి కార్మికురాలకు అక్కడ పని కల్పించి వాళ్ళ సొంతగా వాళ్ళ యూనిట్లు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలని, ఈ తా ఊకే వాళ్ళ గురించి యజమానులు కావాలని కార్మికుల కడుపు కొట్టే విధానం నుంచి వాళ్ళని విముక్తి చేయాలని మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తాను. కేటీఆర్ గారు కూడా మరి నెల రోజుల క్రితం వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. గార్మెంట్ సంబంధించిన ఏదైతే ఫ్యాక్టరీ ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది. అది వెంటనే ప్రారంభించే దిశగా చర్యలు తీసుకోవాలి. దీనికి ఈ విషయం మీద మేము మంగళవారం రోజున పెద్ద ఎత్తున కలెక్టర్ గారికి ప్రతి కార్మికుడు కార్మికురాలతో ఒక నిధిపత్రాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎందుకంటే కలెక్టర్ గారి దృష్టిలో కూడా ఇంతమంది గార్మెంట్ కార్మికులు సిరిసిల్లలో పనిచేస్తుంటారు, మరి వాళ్ళ సరైన ఉపాధి లేదు, ఈరోజు బీడీలు చేసుకున్న వాడు కూడా పని లేదు, మరి సాయంత్రం నడుపుతాం అంటే వర్కర్లు కూడా పని లేకపోతుంది. కాబట్టి ఆ గార్మెంట్ పరిశ్రమలో వాళ్ళందరికీ ఉపాధి ఉండే విధంగా చర్యలు తీసుకునే విధంగా ప్రతి ఒక్క కార్మికుడు వాళ్ళ సదాగా అప్లికేషన్ ఫారం నింపించుకొని కలెక్టర్ ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క కార్మికురాలు కార్మికుడు పాల్గొని మీ పేరు మీ అడ్రస్ మొత్తం ఇచ్చి ఒక అప్లికేషన్ నింపుకొని మొత్తం మన యూనియన్కి ఇస్తే మీ అందరం పోయి కలెక్టర్కి ఇచ్చి మనకి ఇంతమంది కార్మికులు గవర్నమెంట్ కార్మికులు పనిచేస్తామని ప్రభుత్వం తెలుస్తుంది. కాబట్టి అందరూ వచ్చే విధంగా ప్రయత్నం చేయాలి. పొద్దుగల మంగళవారం రోజున పొద్దుగల 9 గంటలకు షాదీఖానా కాడికి జ్యోతిశాఖ ఆఫీస్ పక్క పట్టి రావాలని తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మనం ఉన్న ఎంతమందినో ప్రభుత్వం తెలిస్తే ఇంతమందికి అవకాశం కల్పించే విధంగా కూడా మనం ప్రభుత్వం దృష్టి తీసుకపోయే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి మన కార్మికులు అనేది వాళ్ళకు తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క కార్మికుడు కార్మికురాలు ఈ అవకాశం ఉపయోగించుకోలే మన భవిష్యత్తులో వాళ్ళ ఏదైనా ప్రభుత్వం నుంచి వచ్చే ప్రయోజనాలు కూడా మనం రాకుంటే అది మాకు సంబంధం లేదని మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇది మేము ప్రతి ఒక్క సమ్మె నడుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరిది అడ్రస్తో సహా మన వర్కర్లతో పేరుతో సహా మేము గవర్నమెంట్కు అప్లికేషన్ రూపంలో ఇవ్వడానికి నిర్ణయించుకోవడం జరిగింది. కాబట్టి ఇది కూడా మేము పరిగణించుకొని అందరూ పెద్ద ఎత్తున గార్మెంట్ కార్మికుల అప్లికేషన్ ఇక్కడ ఇక్కడనే ఇస్తాం కాబట్టి తీసుకొని నింపించుకొని మన అందరం కలిసి కలెక్టర్ గారికి ఆ రోజు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరూ తల్లి రావాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం. 9 రోజుల పాటు నిత్యం పూజలు అందుకున్న గణనాథులు నవరాత్రుల సందర్భంగా భక్తుల నిమజ్జనంకు తరలిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉదయం నుండి భక్తులు గణనాథులను మండపం నుండి నిమజ్జనానికి తరలివచ్చి నిమజ్జనం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని మారేరు నదిలో అధికారులు వినాయక నిమజ్జనం కోసం ఏర్పాట్లు చేయగా భక్తులు అక్కడికి చేరుకుని తమ గణనాథులను నిమజ్జనం చేస్తున్నారు. మానేరు నదీ తీరం సమీపంలో వినాయక నిమజ్జనం కోసం చేసిన ఏర్పాట్లను, నిమజ్జనం కొనసాగుతున్న తీరును మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య పరిశీలించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. హలో గణేష్ మహారాజ్ కి.
जमरो गणेश महाराज की गणपति मप्पा गणपति मप्पा गणपति मप्पा ना इतने सन्ने पट करो इधर आ तेरे లోతు బాగున్నది అటు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వేములవాడ పట్టణంలో వినాయక నిమజ్జనం, పోలీసుల బందోబస్తు. సిరిసిల్ల పట్టణంలో వినాయక నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో వినాయక నిమజ్జనం. ఇవి నాటి ఎలాంటి వార్తలు తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.